బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీసులకు ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. అత్యుత్సాహం ప్రదర్శించవద్దని పోలీసులను హెచ్చరించారు ఈటల. మేమేమైనా నక్సలైట్లు అనుకుంటున్నారా అంటూ కూడా ఆయన అన్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి అంటూ ఈటల పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. గులాబీ కండువా వేసుకుని సీఎం కు బానిసలని ప్రకటించుకోండి అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. ఇష్టం వచ్చినట్టు జెండాలు పీకితే మాత్రం ఊరుకునేది లేదంటూ ఈటల స్పష్టం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలో ఈటల పాదయాత్ర చేస్తున్నారు. మా దారి పొడుగునా మా జెండాలకి మా ఫ్లెక్సీలకి మా ఊరేగింపులకి పోలీసులు సహకారం చేయాలి. కన్నెన బత్తిరోని పల్లి నుంచి చూస్తున్న జెండాలు పీకేసుడు, ఫ్లెక్సీలు తీసేసుడు, మైకోడు పెడితే మైకోని బెదిరించుడు, రైస్ మిల్లోళ్ళు బువ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే రైస్ మిల్ తాళమేసు, ఇంత చిల్లర పని చేస్తారా మీరు? మే కొడుక మేం గనక తలుచుకుంటే మాడి మషైపోతారని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఎవర్రా నువ్వు? నువ్వెవడు? నీ కథ ఏంది? ఏమనుకుంటున్నారా మీరు? నెల రోజులు దాటిపోతే దాటుడి తిత్తం కొడుకులారా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. మేం మర్యాదగా ఉండొల్లాం. మేం పద్ధతి తప్పనోళ్ళం. మేం పోలీసులను కూడా చూస్తున్నా, ఊరికే ఫోటోలు తీస్తాను. నక్సలైట్లు అనుకుంటున్నా మీరు? ఏమన్నా తమాష చేస్తున్నారా మీరు? ఏమన్నా నీకు నౌకర్ చేయడం చేత కాకపోతే గులాబీ కండు వేసుకో, గులాబీ డ్రెస్ వేసుకోండిరా. నేను కేసీఆర్ బానిసమని చెప్పు. కానీ పిచ్చి పిచ్చిగా ఎందుకంటే ప్రతి ఊళ్ళో చూస్తూ ఉన్నాం అన్నా ఇదవుతుంది అదవుతుందని. ఇట్లాంటిది పునరావృతం కావద్దు. నేను మా పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నా, ఇట్లాంటి వెకిలి చేసినా చేసే వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయండి, ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు ఆపమని చెప్పి నేను కోరుతున్నా. ఈటల ఇచ్చిన ఈ వార్నింగ్ పోలీసులకి. పోలీసులకు ఈటల వార్నింగ్ ఇచ్చారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దని హెచ్చరించారు ఈటల. మేమేమైనా నక్సలైట్లు అనుకుంటున్నారా, ఫోటోలు తీస్తున్నారు అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి అంటూ ఈటల పోలీసులకు ఇచ్చిన వార్నింగ్ ని చూసాం మనం. గులాబీ కండువా వేసుకుని సీఎం కు బానిసలు అని ప్రకటించుకోండి అంటూ అన్నారు. ఇష్టం వచ్చినట్టు జెండాలు పీకితే మాత్రం చూస్తూ ఊరుకోమంటూ ఈటల హెచ్చరించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. మా దారి పొడుగునా మా జెండాలకి మా ఫ్లెక్సీలకి మా ఊరేగింపులకి పోలీసులు సహకారం చేయాలి. కానీ నేను బత్తిరోని పల్లి నుంచి చూస్తున్న జెండాలు పీకేసుడు, ఫ్లెక్సీలు తీసేసుడు, మైకోడు పెడితే మైకోని బెదిరించుడు, రైస్ మిల్లోళ్ళు బువ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే రైస్ మిల్ తాళమేసు, ఇంత చిల్లర పని చేస్తారా మీరు? మే కొడుక మేం గనక తలుచుకుంటే మాడి మషైపోతారని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఎవర్రా నువ్వు? నువ్వెవడు? నీ కథ ఏంది? ఏమనుకుంటున్నారా మీరు? నెల రోజులు దాటిపోతే దాటుడి తిత్తం కొడుకులారా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. మేం మర్యాదగా ఉండొల్లాం. మేం పద్ధతి తప్పనోళ్ళం. మేం పోలీసులను కూడా చూస్తున్నా, ఊరికే ఫోటోలు తీస్తాను. నక్సలైట్లు అనుకుంటున్నా మీరు? ఏమన్నా తమాష చేస్తున్నారా మీరు? ఏమన్నా నీకు నౌకర్ చేయడం చేత కాకపోతే గులాబీ కండు వేసుకో, గులాబీ డ్రెస్ వేసుకోండిరా. నేను కేసీఆర్ బానిసమని చెప్పు. కానీ పిచ్చి పిచ్చిగా ఎందుకంటే ప్రతి ఊళ్ళో చూస్తూ ఉన్నాం అన్నా ఇదవుతుంది అదవుతుందని. ఇట్లాంటిది పునరావృతం కావద్దు. నేను మా పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నా, ఇట్లాంటి వెకిలి చేసిన చేసే వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయండి, ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు ఆపమని చెప్పి నేను కోరుతున్నాను.